हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मल्टी चैम्प। मन मल्टी चैम्प लो इवाल्टी स्पेशल रोटी चपाती फुल्का अलागे राइस लो कूडा परफेक्ट गा कॉम्बिनेशन अयिन क्यारेट बीन्स फ्राई। अयिते ई क्यारेट बीन्स फ्राई नी माइल्ड फ्लेवर्स तो माइल्ड गा उंडे ई टेस्टी टेस्टी क्यारेट बीन्स फ्राई नी एला तयारु चेसुकोवालो चूसेद्दामा। మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్। ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో సుమారుగా 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం। ఇలా 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం। ఎస్, ఆయిల్ కాస్త వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో చూడండి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుందాం। వేసుకున్న తర్వాత ఇవి కాస్త చిటపటలు ఆడుతుండగానే ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు మినపగుళ్ళు అలాగే 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు కూడా వేసుకొని వీటి రెండింటిని కాసేపు అంటే లో ఫ్లేమ్లో ఒక 1 to 2 మినిట్స్ పాటు, 1 మినిట్ సరిపోతుంది ఫ్రెండ్స్, 1 మినిట్ వరకు ఇలా వేయించుకోండి। ఇలా పప్పులన్నీ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చూడండి, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 7 ఎండుమిర్చి వరకు, 7 లేక 8, ఓకే, మీకు కారాన్ని తగ్గట్టుగా చూసుకోండి, ఓకే। ఇలా 7 ఎండుమిర్చి వరకు ఇలా చీలికలు చేసుకొని వేసుకోండి। ఇక్కడైతే నేను అసలు కారం పొడి అనేది వాడట్లేదు ఫ్రెండ్స్, అందుకోసమే ఓన్లీ ఎండుమిర్చి, ఈ ఫ్రైకి అయితే ఓన్లీ ఎండుమిర్చితోనే బాగుంటాయి కాబట్టి ఇలా ఓన్లీ ఎండుమిర్చి వేసుకున్నాను, ఓకే। ఇంకా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి। ఇలా జస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 మీడియం సైజ్ క్యారెట్లు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వీటన్నిటిని ఇందులో వేసుకుందాం। ఇలా క్యారెట్లు వేసుకున్నాక వీటిని ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుందాం। కలిపేసుకున్న తర్వాత ఓకే ఒక్కసారి మూత పెట్టుకొని క్యారెట్ని ఒక 50% వరకు, అంటే 50% వరకు మగ్గితేనే చక్కగా బాగుంటుంది అన్నమాట, ఎందుకంటే క్యారెట్లు మనకి ఫ్రై అవ్వడానికి లేట్గా ఉంటుంది, ఓకే। అదేవిధంగా బీన్స్ అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇలా 50% వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ ఆర్ లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఒక 5 to 7 మినిట్స్ చూడండి, మనం ఒకసారి చూద్దాము ఈ క్యారెట్ని। ఎస్, చక్కగా వేగాయి చూసారా, కొంచెం చిన్నగా కూడా అయ్యాయి చూసారా, మనకి కాస్త వేగాయి అనమాట, అంటే ఒక 50 to 60% వరకు వేగిపోయి। ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు, ఇప్పుడు ఇందులో బాగా కడిగి శుభ్రం చేసుకొని ఇలాగ చిన్న ముక్కలుగా తరిగిన బీన్స్ని, అంటే సుమారుగా ఇక్కడ 350 గ్రామ్స్ వరకు బీన్స్ని ఇందులో వేసుకుందాం। ఇలా వేసుకున్న తర్వాత దీంతోపాటే చూడండి జాగ్రత్తగా 2 మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఓకే, ఈ స్టైల్లో చేసి చూడండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఓకే। ముందుగా ఎప్పుడు ఉల్లిపాయలు ఆయిల్లో వేయించుకుంటాం కానీ ఈ సైజ్ ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, అలాగే టేస్ట్కి సరిపడంత ఉప్పు, ఓకే, టేస్ట్కి సరిపడంత ఉప్పు, కాస్తంత పసుపు, అంటే 1/2 టీ స్పూన్ వరకు పసుపు ఇలా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం। ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ బీన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి। వావ్, చూడండి ఫ్రెండ్స్, మనకి బీన్స్ క్యారెట్ అనేది చక్కగా వేగిపోయి, ఓకే, చూసారా చక్కగా వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సుమారుగా 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి తురుము, అలాగే కాస్తంత చూసారా కాస్తంత అల్లం తురుము, ఓకే, ఈ అల్లం తురుము వేయటం వలన ఫ్రైకి అనేది మంచి టేస్ట్ వస్తుంది, చాలా ఫ్లేవర్డ్గా కూడా ఉంటుంది, కంపల్సరీ స్కిప్ చేయకుండా వేయండి, ఓకే। ఇప్పుడు ఈ 2 వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని, అసలు వేయించక్కర్లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇలా కలిపేసుకోండి, ఓకే, ఒక 30 సెకండ్స్ పాటు ఇలా కలిపేసుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి। అంతేనండి మన క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ అయింది కదా, ఇప్పుడు మనం దీని అంతటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం। వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా చిన్న చిన్న చిట్కాలు యూస్ చేసి చాలా చాలా టేస్టీగా ఉండే ఈ క్యారెట్ బీన్స్ ఫ్రైని రెడీ చేసేసుకున్నాం కదా, అయితే మీరు కూడా తప్పకుండా ఈ చిట్కాల్ని తప్పకుండా పాటిస్తూ ఈ టేస్టీ టేస్టీ క్యారెట్ బీన్స్ ఫ్రైని మీ సొంతం చేసుకోండి।
మరి మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.